క్రీస్తు పరిశుద్ధ మందిరం యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావర్మల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ విద్యాధరపురం గోసాల ప్రాంతాలలో సంగములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత విడుదల రక్షణ కలిగించటానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎస్ వాసు గారు దేవు నామానికి వందనారండి అందరికీ హృదయపూర్వక వందనాలు మరి యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా అక్షయ అభిషేకం అనే ప్రోగ్రాం ద్వారా మీరందరూ ఎంతో బలపడుతున్నారని మరి వాక్యం ద్వారా దైవజనులు ఏఎస్ వాసు గారిని మరి దేవుడు యొక్క మహిమ ప్రకారము ఆయన చిత్తానుసారమైన ఈ యొక్క అభిషేకము చేత దేవుని వాక్యంతో మనందరినీ బలపరుస్తున్నందుకు దేవుని పేరట హృదయపూర్వక వందనాలు చూస్తున్న మీకును హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం మహిమ గల తండ్రి గొప్ప దేవ కనికరం కలిగిన దేవ నీకు స్తోత్రాలు మరికి సమయంలో నాయన ఈ యొక్క నా తల్లి దినమున మాతో నాతో ఏం మాట్లాడబోచున్నారు దేవా అట్టి మాటలు దాసుల నోటికి బోరయుండి ప్రవ్వ నీ వాక్కు ద్వారా ప్రవ్వ మమ్మల్ని బ్రతికించే దేవుడవు నాయన నీ వస్త్రపు చెంగు ద్వారా మమ్మల్ని నాయన విడిపించే దేవుడవు నాయన ఎన్నో అద్భుత కార్యాలు నీ లేఖనాల్లో జరిగించి అన్నారు వాటన్నిటినీ ప్రవ్వ ఇంకనో తండ్రి మేము జ్ఞానించేవారిగాను మేలు పొందుకునేవారిగాను మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ బలపరచబడటకు నీ యొక్క వాక్శక్తి ద్వారా నీ దాస్తుని బలపరిచి నిలబెట్టుకొని మాకందరికి నాయన కూడొచ్చినటువంటి బిడలకిని ప్రభా కూడి ఉన్న బిడలు లేఖనాల ద్వారా ప్రభా వాక్యము ద్వారా ఇంకనూ నా తనని నీ నామం హెచ్చించబడినట్లుగా నీవే నిలబెట్టుకుని దాస్తును వాడుకోమని నజరైడేస నామంలో అడిగి వేడుకొని నామ తండ్రి ఆమెన్ దేవునిగా ఒక నేర్సు నామంలో మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించను గాక మరి భారభరితమైన పరిచర్యను దేవుని కృప ఇప్పటి వరకు జయకరంగా నడిపిస్తాను దేవుడు కృప చూపారు అయితే ముందుకు సాగాలి అంటే చాలా కష్టతరముగా ఉన్నది మీ అందరి ప్రార్థన సహకారాలు చాలా అవసరమే ఉన్నాయి కాబట్టి ఈ వాక్యము ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నమ్ముతున్నాను మేలు పొందినవారు పైన కనబడే నెంబర్లకు ఫోన్ చేయగలరు సమయం పోనీక తడువు చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళకముందు మీ బైబుల్స్ తెరిచారు కదూ తెరిచి దేవుని యొక్క వర్తమానంలోనికి వెళ్దాం తల వంచి చిన్ని ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ అమూల్యమైన ఆశీర్వాదకరమైన కృపాస్తాల కిందకు వచ్చి ఉన్నాం నీ యొక్క నా దేవా బలమైన నీ ఆత్మ చేత నీ అభిషేకము చేత నీ బిడల మీద నా తండ్రి మీ దర్శనము చేత ఈ యొక్క నా దేవా అక్షయ అభిషేకం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా అనేక మందిని బలపరచడానికి మీరు ఏర్పరచుకున్న ఈ యొక్క నా దేవా అయా ద్వారాన్ని వచ్చి మీకు వందనాలు ఇది బహుగా తెరవబట్టానికి అనేక హృదయాలు కట్టబడటానికి మీ కృప అనుగ్రహింపచ్చేయమని నన్ను మరుగుపరిచినీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఏ సేనామలడు చునాము నమ్మదగిన తండ్రి ఆమెన్ ప్రేమైన వారులరా ప్రమనేశు యేసుక్రీస్తు శక్తివంతమైన నామములో మీరందరూ కూడా దేవుని కృపకు తగినట్టుగా ఆయన అనుసరించిన అద్భుతమైన కార్యాలు దేవుడు శ్రేను ఉద్దేశించినారు మరి ముఖ్యంగా దేవుని వెంబడించే వారికి ఏ మేలు కొదువై ఉండదు కానీ దేవుని వెంబడిస్తున్న నీవు దేవుని అనుసరిస్తున్న నీవు యథార్థంగా వెంబడిస్తున్నావా లేక నీ ఆశలు ఆలోచనలు బట్టి వెంబడిస్తున్నావా యేసుప్రభు వారు ఒకసారి తన ప్రయాణమై వెళ్ళి ఉండగా ఒక యోగనస్తుడు వచ్చి ప్రభుని అడుగుతున్నాడంట ఏమన్నా తెలుసా లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ ఓచనం వారు మార్గమును వెళ్ళు ఒకడు ఒకడు వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను దేవునికి స్తోత్రం ఒక అతను వచ్చాడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా నువ్వెక్కడికి ఎంతకు నేను రావటానికి సిద్ధంగా ఉన్నాను నువ్వెక్కడైతే ఉంటాక నేను ఉంటాను ఎందుకు తెలుసా నీ శక్తిని నేను చూశాను నువ్వు చేసిన అద్భుతాలు నేను చూశాను నీ ఆశ్చర్య కార్యాలు చూశాను కాబట్టి నేను నీతో రావాలని ఆశపడుతున్నాను అని చెప్పి యేసు ప్రభావర్ని అడిగితే వెంటనే ప్రభావం వెళ్ళడం మంచిది నన్ను అనుసరించు అని చెప్పాలి కానీ ఏసుప్రభారావు చక్కటి మాటను ఇక్కడ వాడుతూ ఉన్నారు ఏమంటున్నారయ్యా అంటే ఎందుకంటే ఏసుప్రభార్ని వెంబడించాలని ఉద్దేశము కలిగి ఆ యవనసుడు వచ్చిన ఉద్దేశాన్ని రా వచ్చిన వాడు ఏసైని వెంబడిస్తానని అందరి ముందు చెప్తుంటే అందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు బా నిజంగా ఏసైని వెంబడించడానికి ఇతను ఎంత నమ్మకంగా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు నేను నువ్వు ఎక్కడికింతే నేను అక్కడికి వస్తానని కానీ అంతరంగం ఎరిగిన దేవుడు అంతరంగంలో ఉన్న హృదయస్థితిని ఎరిగిన దేవుడు అక్కడ ఏమన్నాడంటే ఆ అవినస్తుడు లేకపోతే ఆ వ్యక్తి అడిగిన దానికి యేసు ప్రభు వారు ఉన్న పొలంగా ఏమన్నా నా వెంటరా లేకపోతే అలాగే నన్ను కానీ అనాలి కానీ ప్రభు అక్కడ వాడిన పదము ఎంత ఆశ్చర్యంగా ఉందో చూద్దాం యాభై ఎనిమిదవ ఓచనం అందుకు యేసు నక్కలకు ఒరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుషి కుమారునికి తలవాల్చుకున్నటకైనా స్థలము లేదని అతనితో చెప్పాను దేవునికి స్తోత్ర ఎంత ప్రత్యేకమైన పదం వాడుతున్నాడు చూడండి అందరూ ఏమో ఎంత ప్రత్యేకత నేను నిన్ను వెంబడిస్తానయ్యా దేవుడేమన్నాడంటే ఆకాశ పక్షులకు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసాలు కలవగాని మనిషికి మాడు తలవాంచుకుంటకు స్థలం లేదని అతనితో చెప్పను అంటే ఇతని అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని సుప్రభారు గ్రహించారు అయితే దాని అర్థం ఏమిటి ఎందుకు ఈ మాట చెప్పారు అని అంటే అయా నేను నిన్నైతే వెంబడిస్తాను కానీ నాకు వసతులు కావాలి నేను నిన్ను వెంబడిస్తాను కానీ నాకు కంఫర్ట్స్ కావాలి ఈరోజు క్రైస్తవ లోకంలో చాలా వరకు ఏసుప్రభాన్ని వెంబడిస్తున్నారంటే నాకు అది కావాలి ఇది అన్నీ బాగుంటేనే నేను ఏసఐను అనుసరిస్తాను అన్నీ బాగుగా ఉంటేనే నేను ఏసైతో పాటు వెళ్తాను నాకు కంఫర్ట్స్ కావాలి ఈరోజు క్రైస్తవ్యము కంఫర్ట్స్కి అలవాటు పడిపోయింది ఆఖరికి సేవకులు కూడా కంఫర్ట్కి అలవాటు పడిపోయారు నిజమే చాలా ప్రాముఖ్యమైనది నువ్వేం కష్టపడిపోయినా దేవుడు అని తేరగా ఇచ్చేయాలి ఉచితంగా ఇచ్చేయాలి ఉస్తుంగా దేవుడు మేలు చేయాలి ఉచితంగా నీకు కావలసిన సమ్మకూర్చేయాలి చేయాలి నువ్వు వెంబడిస్తావా కష్టమైన నష్టమైన దేవుని కృప చేత బలపరచబడి దేవుని కృపలో నడవాలని నీవు దృఢ నిశ్చయం కలిగినప్పుడు ఆకాశంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం అనగా పర్లోకి ప్రతి ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహించబద్ధుడై ఉన్నాడు దేవుడు ఇవ్వటానికి సిద్ధమే కానీ దేవుడు ఇవ్వకముందని నువ్వు లాక్కోటానికి ప్రయత్నిస్తున్నావు ఇది క్రీస్తు అనుసరించే మార్గం కాదు క్రీస్తుని వెంబడించే మార్గము కాదు ఎందుకంటే దేవుడిని జీవితంలో మేలు చేయాలి అనుకున్నప్పుడు మేలుకరమైన దేవుని వెంబడించాలి కానీ మేలు కోసం దేవుని వెంబడిస్తే ఏం ప్రయోజనం గాడిసిమోన్ అనేవాడు ఫిలిప్ దగ్గరికి వచ్చి ఓ నువ్వు మహాశక్తి అని పేరు పొందాడు గాడిలు చేయటంలో దిట్టయ్యాడు కానీ ఫిలిప్ గారు వెళ్ళి ఆ పరిచర్ ఆ ప్రాంతంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆ పరిచర్యను చూసి దేవుని శక్తిని చూసి ఆహా ఇక నాకు ఇక ఏమొద్దు దేవుడే నాకు ముఖ్యమని చెప్పేసి ఫిలిప్ గారి దగ్గర సేవకుడిగా చేరి పరిచర్ జరిగిస్తూ ఉన్నాడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇంత గొప్ప ఇంత గొప్ప వ్యక్తే ఈయన వెంబడిస్తున్నాడే అని అందరు ఆశ్చర్యమైన ఆశ్చర్యచక్యమైన స్థితిలో చూసి ఆయన అందరు ఆశ్చర్యపోతున్న సమయంలో దినాన పేతురు పేదృహన్ గారు ఆ యొక్క ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అనేకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఇలా యోహాన్ గారు ప్రార్థిస్తున్నారు పైనుండి పరిశుద్ధాత్మ దేవుని శక్తి వారిని నింపుకొని కమ్ముకున్నప్పుడు ఆ కమ్ముకున్న స్థితిలో ఆత్మతో నింపబడి శక్తివంతులుగా స్వస్థత చేత అద్భుతాల చేత రక్షణల చేత నింపబడినప్పుడు అక్కడ జరిగిన ఆ మహాద్భుతమైన కార్యాన్ని చూసి ఒంటరిగా ఉండినప్పుడు వెళ్ళి కొంత ధనం తీసుకుని వెళ్ళి ఇదిగో మీరేదో చేతితో ఆడిస్తే అక్కడ అద్భుతం జరిగింది అది నాకు కావాలని అడిగాడు అంటే ఇన్నాళ్ళు వెంబడించిన దేనికోసం గొప్పగా ఉండాలి అందరూ నన్ను గొప్పగా చూడాలి నేను గ్రేట్ లెవెల్లో ఉండాలి గ్రేట్ లెవెల్లోకి దేవుడు తీసుకెళ్తాడు కానీ నీ అంతటి నీవు వెళ్ళలేవు నేడు క్రైస్తవ లోకం ఎటు పోతుందో తెలియటలా అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవుని అనుసరించే విధానంలో ఏదో తెలియని లోపం ఏదో తెలియని లోపం ఏమిటా లోపం అంటే దేవుడు అన్నీ ఇస్తాడండి ఎలా ఇస్తాడు నువ్వు యథార్థంగా దేవుని అనుసరిస్తే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే దేవుని సన్నిధిలో దేవుడు చెప్పిన ఆజ్ఞ నువ్వు పాటిస్తే ఆయన నీవు అడిగిన వాటి అన్నిటికంటూ ఊహించే వాటి అన్నిటికంటా చేయగలరు ఆ వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే దేవుని బట్టి నడవటానికి కాదు దేవునితో వెళితే నాకు అన్నీ దొరుకుతాయి ఆహారం దొరుకుద్ది పేరు ప్రఖ్యాతం దొరుకుతాయి గొప్ప స్థితులు దొరుకుతాయి అందరూ తన గొప్పగా అనుకుంటారు ఈ జంజాటంలోనే తిరగడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు ప్రభు దగ్గర కూడా అందరూ కూడా చాలామంది క్రైస్తవులు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థించడానికి ఇష్టపడట్లా వాళ్ళకంటే ఈయన ప్రత్యేకంగా కనపడాలి వీరిని ప్రత్యేకంగా కనబడటానికి ఇష్టపడుతున్నారు కనబడవలసింది ప్రభుకి కానీ మనుషులకు కాదు ప్రేమిడా ఈరోజు నువ్వు క్రీస్తుని వెంబడిస్తున్నావు దేన్ని బట్టి నీ కావలసిన కోరికలు కంఫర్ట్స్ కోసమా నీకు కావలసిన కంఫర్ట్స్ కోసమా ప్రభు అన్నారు కంఫర్ట్గా నీ కంఫర్ట్ చేయటానికి కాదు నువ్వు నా కంఫర్ట్గా ఉండాలి ఎస్ ఈరోజు ప్రభుకి అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించు నీ జీవితాన్ని అనుకూలంగా దేవుడు మారుస్తాడు నీకు దేవుడు అనుకూలంగా ఉండాలని ప్రయత్నించబాకు నేను కోరింది దేవుడు చెయ్యాలని ప్రయత్నించబాకు ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలనుకున్నప్పుడు బ్రవ్వా నాకేం చేస్తావు అని అడగబాకు బ్రవ్వ నువ్వు చేయబో కార్యముకు నేనేం చేయాలని అడగాలి అందుకే ఆ వ్యక్తిని చూసి అన్నాడు ఇదిగో నాకే స్థలం లేదు నువ్వేం చేస్తావు అంటే వెంటనే వెన తిరిగి వెళ్ళిపోయాడంట నిజమే చాలా ఆశ్చర్యకరమైన విషయం అయ్యా శ్రమ వచ్చింది నేను దేవుని దగ్గర ఉండలేకపోతున్నాను బాధ వచ్చింది నీ అంతటి నువ్వు తెచ్చుకొని దేవుడు తీర్చాలి దేవుడు తీర్చాలి దేవుడు తీర్చాలని చెప్పి దేవుని మీద దాడి చేస్తావు ఎందుకు దేవుడు ఏమైనా చేయగలడు ఏమైనా తీర్చగలడు ఏమైనా అద్భుతకరమైన కార్యం జరిగితే సమర్థుడు కదా నీ జీవితంలో ఇప్పటి వరకు ఆయన నడిపించిన ప్రతి ప్రతి క్రియ చేసిన మేలు నువ్వు మర్చిపోయేవేమో దేవుడు ఎప్పుడు మర్చిపోవాలా దేవుడు ఎప్పుడు మర్చేవాడు కాదు ఆయన మేలు జ్ఞాపకం చేసుకోడు నీ జీవితంలో మేలు చేయటానికి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను కాబట్టి క్రీస్తుని అనుసరించుట నీ జీవితంలో మేలు క్రీస్తుని అనుసరించుట నీ జీవితంలో ఆశీర్వాదం అంటే క్రీస్తును బట్టి నీ జీవితం మార్చబడుతుంది వెంటనే అతను వెళ్ళిపోయాడంట వెళ్ళిపోయిన తర్వాత మరొకటిని చూశాడంటే అక్కడ ఏసుప్రభువారు అంటే మొదటిది ఏసుని వెంబడిస్తాము కానీ వసతులు కావాలి ఇలాంటి వారి దేవునికి అవసరం లేదండి అవసరం లేదు ఈ మాట చెప్పటానికి నేను బాధపడుతున్నాను అవసరాల కోసం వెంబడించేవారు అవసరం తీరాక నిలబడనలను వారిగా మార్చబడతారు ఏం ప్రయోజనం నీ పరలోకంలో దేవుని శక్తి భూమి మీద పొందటానికి శత్రు బలవంతుల మీద అధికారం ఇచ్చారు కానీ చిన్న చిన్న బలహీనతలు బట్టి చిన్న చిన్న అవసరాలు బట్టి దేవుని దూరంగా ఉంటున్నావేమో ఈ రోజున అవన్నీ విడిచిపెట్టి దేవుని రా నేను నిన్ను వెంబడిస్తానయ్యా నా అవసరాలు నువ్వు తీరుస్తావు కానీ నేను నీకు అవసరమై ఉన్నానన్న సంగతి గ్రహించాలి నువ్వు గ్రహించాలి ప్రమిడా ఏ సుప్రభారి రోజు నేను చెప్తుంది ఒకటే నీ అవసరాలన్నీ నాకు తెలియదు మీకు ఏ నా రాజ్యం నా నీతిని వెతుకుండా అప్పుడు అవన్నీ మీకు అనుగ్రంపబడి మీకు ఏది అవసరమో తండ్రి తెలియను అంటున్నాను ఎస్ అవర్ గాడ్ ఈస్ గ్రేట్ దేవుడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేయటం సమర్థుడు అందుకే అతను చెప్పగానే చెనబుచ్చుకొని వెళ్ళిపోయాడు అంట మరొక అతను వైపు తిరిగి మరొక మాట చెబుతున్నాను లోకాసు వార్త తొమ్మిదవ వచ్చాం యాభై తొమ్మిదవ వచ్చిన ఆయన మరి నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను చాలా స్పష్టంగా మరొక వ్యక్తి యేసుప్రభా పక్కన కూర్చున్న వారితో మాట్లాడుతున్నాడు నువ్వు నా వెంట రావయ్యా అంటే అయ్యా నేను సిద్ధంగానే ఉన్నాను కానీ కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయి చాలా ముఖ్యమైనవి ఉన్నాయి నాకు నువ్వు చెప్పింది చేయడానికి ఆయన రెడీ నేను రెడీయే నేను నీతోనే ఉంటా కానీ నీకంటే ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి ప్రేమైన వార్లరా ఈరోజు దేవునికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి ప్రార్థన కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి ఎందుకంటే నువ్వు ఊరు వెళ్ళటానికి ప్రయత్నిస్తావు బ్యాగ్గానే సర్దుకుంటావు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థించాలి ఒక చిన్న ప్రప్రభ నువ్వుతోడే ఉండి నడిపించయ్యా అంటావు అంటే నీ ముఖ్యమైనది ఏది ప్రార్థన కంటే ముఖ్యమైనది ఏది ప్రభు సహవాసం కంటే సాయం కంటే ముఖ్యమైనది ఏది నీ ప్రయాణం నీ ఉద్యోగం నీ పని నీ నిద్ర నీ ఆహారం నీ సంపాదన ఇవన్నీ కూడా ముఖ్యమైనవి నీకు తర్వాత దేవుడు అందుకే ముఖ్యమైన ప్రాధాన్యత దేనికి ఇస్తావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది ముఖ్యమైన ప్రాధాన్యత దేనికి ఇస్తావో దాన్ని బట్టి నీ జీవితం నడుచుద్ది ముఖ్యమైన ప్రాధాన్యతను బట్టే నీ జీవిత గతి ఉంటుంది ఎందుకు తెలుసా అన్నిటికంటే ముఖ్యమైనది నీ జీవితాన్ని కట్టిన దేవుడైన సంగతి మర్చిపోతున్నావు అయ్యా నాకు ఏమీ లేదయ్యా నాకు దేవుని సన్నిధిలో దేవుని కోసం నేను ఎప్పుడూ ఆయన వెంబడించాలనుకున్నాను కానీ నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కంప్లీట్ చేసేసుకోవాలి చేసుకున్నానుకో ఫ్రీగా కూర్చుంటా అంటే ప్రాముఖ్యత దేనికి ప్రాధాన్యత దేనికి ఒకరోజున సిమోనింట్లో సీమోన్ ఇంట్లో యేసుప్రభు వారు విందుకు పిలువబడ్డారు విందులో కూర్చున్నారు ప్రభువారు విందులో కూర్చుంటే ఏసుప్రభార్ విందులో కూర్చుంటే చర్మకాడ సింహను విందు బయట గుమ్మం బయట ఉన్నాడు ఎందుకు తెలుసా అనేక మందిని పిలిచాడంటే యేసుప్రభారు వచ్చాడు అని అనేక మందిని పిలిచాను ఈలోపు ఒక పాపాత్మైన స్త్రీ వచ్చి మిక్కిలి విలువైన అత్తరును పగలకొట్టి ఆయన తలకును కాలకును రాస్తూ కన్నీరుతో ఆ పాదాలు తడుపుతూ కుర్రులతో తుడుస్తూ ఉంటే తెగ సనుగుతున్నాడంట అప్పుడు ప్రభు అంటారు ఇదిగో సీమోను నేను నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కొట్టుకుని నీళ్ళు ఇవ్వలేదు నా తలకు నూనె ఇవ్వలేదు తుడవలేదు నువ్వు కానీ ఆవిడ వచ్చిన మొదలుకొని ఇప్పటివరకు తులుస్తూనే ఉంది అంటే ఇక్కడ సీమోనికి ప్రాముఖ్యత ఎవరు తన జీవితాన్ని కుష్ఠలోగిగా ఉన్న వాడిని స్వస్థపరచిన దేవుని కంటే తాను పిలిచిన బంధువులు స్నేహితులు లేకపోతే అధికారులు వీళ్ళు ఎక్కువ అంటే యేసు ప్రభు కంటే ప్రాముఖ్యత కలిగం ప్రేమైన దేవుని బిడ్డ నీవు కూడా ఈరోజు అలాగే చేస్తున్నావేమో నీ జీవితంలో ఆ కుష్ఠరోగంలో ఉన్నప్పుడు అందరూ తోసివేశారు తోసివేశారు ఆ కుష్ఠరోగం ఉన్నప్పుడు వేలుపల్లి తోసివేశారు స్వస్థపడి మంచి స్థితిలో ఉండగానే అందరూ వస్తున్నారు కానీ అప్పుడు ఇప్పుడు ఉన్నది ఎవరు నీ యేసుక్రీస్తు కాదా నీ జీవితాన్ని బాగు చేసింది యేసుక్రీస్తు కాదా నీ జీవితాన్ని కట్టింది యేసుక్రీస్తు కాదా నీ జీవితంలో రక్షణ ఇచ్చింది యేసుక్రీస్తు కాదా నీ జీవితంలో ప్రతి కష్టంలో నష్టంలో ఆర్థికకరమైన స్థితిలో ఎవరు లేని స్థితిలో నిన్ను ఆదరించి బలపరిచి ధైర్యపరిచి నడిపించే దేశుక్రీస్తు కాదా ఈరోజు కొద్దిగా స్థిమితం వచ్చిందని నెమ్మది వచ్చిందని నీ జీవితంలో స్టేబుల్ వచ్చిందని దేవునికంటే విలువైన ఎక్కువైపోతున్నాయా ప్రాముఖ్యతలు మారిపోతున్నాయా నీ జీవితంలో నీ జీవితంలో నీకు వచ్చే ఘనత దేవుని కంటే ఎక్కువగా ఉండాలా ప్రేమిడ ఆలోచిస్తున్నావా ఆలోచించొక్కసారి దేవుని వర్తమానం వింటున్న ప్రేమిడ ఆలోచించొక్కసారి నీ ప్రయాణము దేవుని దగ్గర ఎలా ప్రారంభించబడ్డావు ఇప్పుడు దేన్ని వెంబడిస్తున్నావు నువ్వు దేవుని వెంటపడి నువ్వు పరిగెడుతున్నావు పేరుకు మాత్రము ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్తున్నావు కానీ ప్రభు కంటే విలువైనవి చాలా ఉన్నాయి నీ జీవితంలో ప్రభు కంటే విలువైన వాటికి నువ్వు వాటి వెంపర్లాడుతూ వాటి వెంట పడి నువ్వు దేవుడి దూరంగా వెళ్ళిపోతున్నావు ప్రేమిడ నిజమే సీమోనులా ప్రవర్తిస్తున్నావేమో వచ్చారు కుష్ణులోగా శ్రీమోన్లో ప్రవర్తిస్తున్నావేమో లేకపోతే నీ జీవితంలో ఒక్కసారి యోచించుకో దేవుని వెంబడిస్తున్న నీ జీవితం అనేకమైనవి నీకు అడ్డుబడ్లుగా రావచ్చు వాటిని జయించినడే నేను జయించి నా తండ్రి శ్రీనివాసం మీద కూర్చున్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నిత్తునని ప్రభు చెప్పాను నువ్వు జయించాలన్న దేవుడు ఉద్దేశం నువ్వు గెలవాలన్న దేవుడు ఉద్దేశం అందుకే దేవుడు నీ మార్గమును ఆలము చేయచున్నాడు ప్రేమైన వారా ప్రేమేణ సహోదరి ప్రేమే తల్లి ప్రేమే తల్లి ప్రేతముడా ప్రేతం రే ప్రియా ఈరోజు ప్రభుని వెంబడిస్తున్నాను అంటున్నావు కానీ ప్రభు కంటే విలువైన వాటికి ఎక్కువ స్థానం ఇస్తున్నావు ప్రభు అంటున్నాడు నాకు ఇలాంటివారు అవసరంలా నాకు వరకు కూడా అవసరం లేదు అయితే అటు తర్వాత మరో వ్యక్తిని దేవుడు అడుగుతూ ఉన్నాడు చూద్దాం ఒకసారి అరవయో వచ్చినం అందుకైనా మృతులు తమ మృతులను పాతి పెట్టుకొన నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంట నున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా దేవుని మూడో గుంపు మొదటి గుంపు రెండో గుంపుకేమో ఇంపార్టెన్స్ కావాలి మూడో గుంపుకు క్లియరెన్స్ కావాలి అంటే చాలా స్పష్టంగా చెప్పిన ఐమ్ ఆల్వేస్ రెడీ నేను వస్తానయ్యా కానీ నా పరిస్థితులు మారాలి నా పరిస్థితులన్నీ చక్కబడిపోతే అప్పుడు నేను వస్తా నా పరిస్థితులన్నీ నా ఇంటి స్థితులు నా ఆర్థిక స్థితులు నా కుటుంబ స్థితి అన్నీ మారిపోవాలి నువ్వన్నీ చక్కబెట్టే నేను నీతో వస్తా నా స్థితులన్నీ కూడా నా ఆర్థిక స్థితులు నా యొక్క కుటుంబ స్థితిలో అన్నీ మార్చే క్లియర్ చేయి క్లియర్గా చేయి క్లారిటీగా నడిపించు అప్పుడు నేను నిన్ను వెంబడిస్తాను వింటున్నావా చాలాసార్లు నువ్వు కూడా అడిగి ఉంటావు ఇలాగే ప్రభుని అడిగి ఉండొచ్చు అయ్యా నేను నీకు సిద్ధమే కానీ నా రూట్ క్లియర్ చేయి నా ఇంటి పరిస్థితులు మార్చు నా కుటుంబ పరిస్థితులు మార్చు నా మీద ఏ బరువు ఉండకూడదు నాకు టెన్షన్ పట్టిన ఇష్టం ఉండదు నా నెత్తి మీద ఏ టెన్షన్ ఉండడం వద్దు ప్రతి టెన్షన్ నువ్వే పాడు నాకే టెన్షన్ ఉండకూడదు నాకు ఒకటే ఉండాలి నిన్ను వెంబడించాలంటే నా కుటుంబ టెన్షన్ ఉండకూడదు నా ఇంటి టెన్షన్ ఉండకూడదు నా ఆర్థికమైన టెన్షన్ ఉండదు పిల్లల ఎడ్యుకేషన్ టెన్షన్ ఉండకూడదు ఏ టెన్షన్ ఉండకూడదు అన్ని క్లియర్ చేసేస్తే అప్పుడు నేను వెంబడిస్తాను వింటున్నావా ఇలాగ ఎన్నిసార్లు అడుగుండొచ్చు నువ్వు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా రండి యేసుప్రభారు చెప్పారు ఈ పదము ప్రయాసపడి భారం మోసుకుంటున్నా సమస్త జనులారా సమస్త జనులు ఎవరున్నారు నీవున్నావు నేనున్నాను క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఆ భారం మోసుకుని రమ్మని వాడు ఒక మాట చెప్తున్నాడు ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా ఎదుకరండి నేను సాత్వికుడు దీనివత్తు గల నా యుద్ధ నేర్చుకొనుడి నా కాడు సులువైనది తేలికైనది అంటే మీ భారము దేవుని మీద అది ఒక మాట అంటాడు చూడండి సాంబతిక్రంథం అధ్యాయం మొదటి వచ్చిన మనిషిని ఆలోచన అనేకము చక్కటి ప్రత్యుత్తరమిచ్చట యహో యహోవశము నీ పనుల భారం ఎహో మీద మోపము ఎస్ నిన్ను దేవుడు ప్రేమించి నిన్ను విడిపించిన దేవునికి నీ జీవితంలో మేలు చేయటానికి రక్షణ ఇవ్వటానికి కార్యం చేసిన దేవుడికి నీ స్థితులు చక్కబెట్టడం శాత కాదా ఏమనుకుంటున్నావు నా ప్రభుని కాస్త నీ జీవితంలో మేలు చేయటానికి సమర్థుడైన దేవుడు రక్షణ ఇచ్చిన దేవుడు రక్షణ కార్యాలు చేసిన దేవుడు రక్షణకరమైన కార్యాల చేత అనేక వ్యాధి బాధల శ్రమల దుఃఖముల నుండి విడిపించి ఇప్పటి వరకు నీ కృపలో తన కృపలో నిన్ను నింపి నడిపించిన దేవునికి నీ పరిస్థితులు చక్కబెట్టడం సాధ్యం కదా ఎందుకు చింతిస్తున్నావు ఎందుకు దేవుడి మీద విశ్వాసం సడలుతుంది అందుకే నీ జీవితంలో ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచనలో పనిచేయటం మొదలు పెడుతుందో అప్పుడే నువ్వు దేవుని దూరంగా వెళ్తున్నావు నీ నువ్వు వెంబడిస్తుంది పరిస్థితులు కానీ ప్రభుని కాదు ప్రభుని చూసేవాడు పరిస్థితులు చూడడు పరిస్థితులు చూసేవాడు ప్రభుని చూడడు అందుకే ప్రభు అన్నాడు నాగటి మీద చేయి పెట్టివాడు వెనక్కి తిరగకూడదో పొలం ఎదుగుతుంటున్నావు పంట కోసం దేవుడితో ఎందుకు వెళ్తున్నావు నువ్వు క్షేమకరమైన ఆశీర్వాదం నీ జీవితంలో కరగటాని కోసం క్షేమకరమైన జీవితం నీ జీవితంలో అనుగ్రహించడానికి కోసం ఆశీర్వాదకరమైన పంటలు నీ జీవితంలో పండటం కోసం మరి ఆ పొందే స్థితిలో నీ ఉండాలి అంటే ఇచ్చేవాణి దగ్గర నువ్వు సంపూర్ణమైన నమ్మకస్తులుగా నమ్మకస్తురాలుగా ప్రభుని వెంబడించు అపోస్తులైన శిష్యులు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిర్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను దేవునికి కలుగును గాక వీళ్ళంటున్నారు అయ్యా మేమైతే అన్నీ విడిచిపెట్టి నీ వెంట పడ్డాము నీ వెంట పడ్డాము నిన్ను వెంబడిస్తున్నాను దేవుడు అంటున్నాడు నువ్వు భూమి మీద ఏమించబడతావు పరలోకంలో నువ్వు రెట్టింపు ఆశీర్వాదాలు పొందుతావు భూమి మీద ఆస్వాదించబడతావు పరలోకాల నిత్య జీవం పొందుతావు భూమి మీద ఘనత పొందుతావు నిత్య ఆనంద మహిమను చూస్తావు రెండు నేను ఇవ్వాలని కోరుకుంటున్నాను నీకు ఎందుకో తెలుసా నువ్వు ఏదైతే విడిచిపెట్టావో దానికి రెట్ ఎప్పుడే ఇస్తాను ఐ గివ్ ఆల్ థింగ్స్ నేను సమస్తము చేయగలిగిన దేవుడు నీ జీవితంలో ఏమైనా చెట్టుకు సమర్థుడు నన్ను వెంబడించినేడలా నువ్వు ప్రభుని ఏ విధంగా వెంబడిస్తున్నావు ప్రభుని ఏ విధంగా అడుగు అనుసరిస్తున్నావు ప్రభు దగ్గర నీ జీవిత విధానము ఏ విధంగా ఉంది ఒక్కసారి ఈ వేళలో నిన్ను నీవు పరిశీలన చేసుకో ఏ గుంపులో ఉంటావు నువ్వు ఏ వెంబడించి భూమి మీద ఆశీర్వాదమును పరలోకంలో నిత్య జీవం పొందే గుంపులో ఉంటావా లేక కంఫర్ట్స్ ఎదుకునే గుంపులో ఉంటావా లేకపోతే ప్రాముఖ్యత కోరుకునే గుంపులో ఉంటావా లేకపోతే పరిస్థితులు మార్చుకునే గుంపులో ఉంటావా లేకపోతే అన్ని స్థితులు దేవుని చేతిలో పెట్టి అన్ని విషయాలు సంతోషించి దేవుని వెంబడించే స్థితిలో ఉంటావా ఒక్కసారి పరిశీలన చేసుకో తల్లవంచ చిన్న ప్రార్థన చేద్దాం మహిమందాశ్రయుడైన నా ప్రియ పర్లోక్క తండ్రి ఈ వేళలో నా ప్రభా నియమూలమైన సన్నిధానంలోనికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నీ కృపాక్షేమం చేత నింపి నమ్మకమైన కార్యాలు జరిగించడంలో బలమైన దేవుడిగా ఉన్నారు నిజమే తండ్రి నేను వెంబడించిన వారిని నీవెన్నడూ విడిచిపెట్టువాడు కావయ్యా పేతుడు చూసి నన్ను వెంబడించము మనుషులు పట్టు జాలరం చేస్తానన్న వేస్తే చేపలే పడేవి కానీ పరలోక రాజ్యంలో చేరు రక్షణ ఒక్కసారి సువార్త ప్రకటిస్తే మూడు వేల మంది రక్షించబడ్డారయ్యా అంత గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి నీ బిడలు తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నావు తండ్రి ఈ వేళలో ఎవరైతే నా ప్రభు ఈ వాక్యానికి విధేయులై నీ చిత్తాన్ని గ్రహించిన వారై నీ సన్నిధానములో అనుసరించడానికి సిద్ధపడుతున్నారో వారి హృదయములతో మీరు మాట్లాడండి వారి హృదయములు స్థిరపరచండి అలాగే ఎవరైతే బలహీనలు ఉన్నారో వ్యాధి బాధలతో ఉన్నారో ఏసుకృష్ణములు గాక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టను వారికి సంపూర్ణమైన కృపచేత విడుదల కలుగును గాక క్షేమము సమాధానము సంతోషము దీవెన నిండుగా దయ దయచేయబడును గాక ప్రభు ఈ పరిచర్యను బలపరిచి మునుముందుకు సాగటానికి నీ కృప నీ క్షేమం దయచేమని నీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ సమస్తమే సర్వాధికారి అయిన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాం నమ్మ తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మత్రేక దేవుని దీవిన ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు గాక గాడ్ బ్లెస్ యు ఆల్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక మా అడ్రస్ ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం బాంబే కాలనీ విజయవాడ సంప్రదించవలసిన నంబర్లు నైన్ డబుల్ ఫోర్ జీరో వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ సిక్స్ టూ సెవెన్ ఎయిట్